వామ్మో చలి చంపేస్తుంది, సంక్రాంతి పండుగ పూట చలి ప్రతాపం. 18 నుండి కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా డిఆర్డిఓ పిలుపు. విశ్వ బ్రాహ్మణ క్యాలెండర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ వీరబ్రహ్మం గారి గుడికి స్థలం ఇప్పించవలసిందిగా విన్నపం. 9 ఏళ్లుగా పెద్దపల్లి 30వ వార్డులో అభివృద్ధి శూన్యం, కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా, గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. కూనారం రోడ్లో దళితుల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిని పరిశీలించిన ఆర్డీఓ వెంకట మాధవరావు, జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన మాస్ రాష్ట్ర అధ్యక్షులు బొంకూరి కైలాసం. పద్మ హనుమయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుజన ముగ్గుల పోటీ, సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్న దాసరి ఉష. ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో మానవ తప్పిదం లేదు, ధైర్య సాహసాలతో మంటలను ఆర్పి 4 కోట్ల ఆస్తిని కాపాడాం, సిటీ న్యూస్ ముఖాముఖిలో ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీ, విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కౌన్సిలర్ రమా శ్రీధర్. నిమ్మనపల్లిలో సంక్రాంతి ముగ్గుల పోటీ, విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు డొనేట్ చేసిన కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్. రోడ్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలను జాగ్రత్తగా నడపాలి, వాహనదారులకు సూచించిన ఎంబీఐ శ్రీనివాస్.